జరుగుతున్నాయి కదా. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పివి నరసింహారావు గారు అమ్మాయి పోటీ చేస్తుంది. సో ఆమె గొప్ప విద్యావేత్త కాబట్టి ఆమె వస్తే మంచి జరుగుతుంది అంటున్నారు. సో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆమె గెలుస్తుంది అంటారు? కంపల్సరీ ఆమెనే గెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఆమె గొప్ప విద్యావేత్త, పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయనతో పాటు దేశ విదేశాలు తిరిగింది, దేశం అంతటా తెలుసు ఆమె కాబట్టి, లోటుపాట్లన్నీ తెలుసు, విద్యావేత్త కూడా కాబట్టి ఆమెకి వస్తే జాబ్స్ వస్తాయి అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? ఆమెకు దీని మీద అవేర్నెస్ ఉంది కాబట్టి సో మంచిగా చేస్తుంది అనేసి అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళ అభ్యర్థి ఎమ్మెల్సీ క్యాండిడేట్ సురభి వాణిదేవి గారిని గెలిపించుకుంటుంది అంటారు? కంపల్సరీ. మీ ఓటు ఎవరికి? వాళ్ళకే. సో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పివి నరసింహారావు అమ్మాయి పోటీ చేస్తుంది సురభి వాణిదేవి గారు. ఆమె గత 20 ఏళ్ళుగా ఎడ్యుకేషనిస్ట్గా చేస్తున్నారు. సో ఆమె వస్తే మంచి జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? ఆమె ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ కదా, తెలిసి ఉంటుంది తను హెల్ప్ చేస్తుందని. టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలంగాణలో. సో ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకుంటుంది అంటారు? గెలిపించుకుంటూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పిఎం నరసింహారావు గారు అమ్మాయి పోటీ చేస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? ఆయన గొప్ప విద్యావేత్త కదా, పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన పిఎం ప్రైమ్ మినిస్టర్. సో ఆయన దేశం కోసం చాలా చేశారు. ఆయనతో పాటు ఈమె కూడా చాలా వరకు ఆయనతోనే ఉండి దేశ విదేశాలు తిరిగారు కాబట్టి, గొప్ప విద్యావేత్త కూడా కాబట్టి ఆ వస్తే ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆమె అయితే పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న రోజులు ఆయనతో పాటు ప్రతి దేశం ఎక్కడ తిరిగినా ఆయనతో పాటుగా ఉండి రాజకీయ నాలెడ్జ్గా పెంచుకున్న వ్యక్తి వాణిదేవి గారు. వాస్తవానికి మీ గెలుస్తే కూడా రేపు విద్యార్థులకే కానీ నిరుద్యోగుల సమస్య తీరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఎన్ని మేలు చేశారో ఆయనతో పాటు ఈమె కూడా రాజకీయంగా చాలా తెలుసుకునే వ్యక్తిగా ఈమె గెలిస్తే చాలా బాగుంటుందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. సో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈమె గెలిచే అవకాశాలు ఉంటాయంటారు? నాకు తెలిసి అయితే నాకు ఉన్న రాజకీయ అనుభవం ప్రకారం అయితే ఈమె మొదటి ప్రధాని ఓటుతోటే గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అండి నేను. ఎందుకంటే ఈమె గెలిస్తే కూడా నిరుద్యోగ సమస్య పోతుంది, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పివి నరసింహారావు గారు అమ్మాయి పోటీ చేస్తుంది. ఆమె గొప్ప విద్యావేత్త. పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయనతో పాటు దేశ విదేశాలు తిరిగిన అనుభవం ఉంది, గొప్ప విద్యావేత్త కూడా కాబట్టి ఆమె వస్తే ఉద్యోగాలు వస్తున్నాయి, ఆమె వస్తే కొంచెం అవగాహన కలిగిన వాళ్ళకి ఈ పొజిషన్ ఇస్తే మంచి జరుగుతుందని జనాలు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది వాస్తవమే నిజంగా. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం బట్టి విద్యావేత్త ఆమెని కరెక్ట్గా చూస్ చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆమె అయితే కరెక్ట్ జనాలకు అయినా సరే విద్యార్థులకైనా సరే ఏమైనా ఆమె చేసే ఉపాయం ఉందని ఆలోచన. ఇంకా ఇప్పుడు ఉన్న సీఎం గారు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు తెలుసు. ఆల్రెడీ మన నిన్న మొన్న మనం తెలిసిన నోటీసు ప్రకారం 100,000 ఉద్యోగాలు అని చెప్పారు కేటీఆర్ గారు కూడా. వాస్తవానికి ఈ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో కంపల్సరీ ఘన విజయం సాధిస్తుందని. సో ఆమెకి మొదటి ప్రాధాన్యం అవుతూ దక్కుతుందంటారు? కంపల్సరీ. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సిటీలో ఆమె వాస్తవానికి ఒకటి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకునేది మాజీ ప్రధానమంత్రి కూతురు కాబట్టి, ఇంతకుముందుకు ఉన్న మన తెలంగాణ లెవెల్లో ఉన్న ప్రధానమంత్రి కాబట్టి ఆమెకి విద్యావేత్తలు అందరూ విద్యార్థులు కూడా అందరూ కలిసి ఓటు వేస్తారని నమ్ముతున్నాను. మీ ఓటు ఎవరికి? మా ఓటు వాణిదేవి గారికే. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పివి నరసింహారావు గారి అమ్మాయి పోటీ చేస్తుంది కదా, టీఆర్ఎస్ పార్టీ తరఫున పివి నరసింహారావు గారి అమ్మాయి పోటీ చేస్తుంది. ఆమె గొప్ప విద్యావేత్త. వాళ్ళ నాన్నగారితో పరోక్షంగా గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు చాలా దేశ విదేశాలు తిరిగారు. సో ఆమె వస్తే మంచి జరుగుతుందని చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు. మీకేమనిపిస్తుంది? నిజంగా కూడా సురభి వాణిదేవి గారు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కూతురిగా పుట్టడం ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఆమె మీరు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అతని దగ్గర నుంచి చూసి అతను చేసినటువంటి సంస్కరణలో ఆమె పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఈ దేశాన్ని గట్టెక్కించిన వాడు పివి నరసింహారావు. దాంట్లో భాగంగానే సురభి వాణిదేవి గారు కూడా తండ్రితో పాటు ఉండి ఈరోజు ఆ రోజు ఆమె ఆ సూచనలు కానీ ఆమెతో ప్రధానమంత్రితో ఉన్నటువంటి తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి సంబంధాలతోని ఆ రోజు మన దేశాన్ని గట్టెక్కించినటువంటి పివి నరసింహారావు కూతురు
ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ సంబంధం ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేపిస్తుంది. చాలా సంతోషం, ఎందుకంటే అలాంటి వ్యక్తులకు గెలిస్తే వాళ్ళు ఇక్కడ గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడము లేకపోతే పేరు సంపాదించుకోవడం కోసం రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు రావాల్సినటువంటి పేరు వాళ్ళ నాన్నతో ఎప్పుడో వచ్చేసింది. వాళ్ళ నాన్న ఈ దేశానికి అత్యున్నత పదవైనటువంటి ప్రధానమంత్రి పోస్ట్ చేసిండు. ఇక వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏముంటుంది పోస్టు? ఈ ఎమ్మెల్సీ అనేది చాలా పెద్ద పోస్ట్ కాదు, చిన్నప్పుడు. ఆమె ఆల్రెడీ విద్యావేత్త కాబట్టి ఆమెకి విద్య గురించి చాలా అవగాహన ఉంటుంది, కాబట్టి విద్యార్థులకి సాయం చేస్తుందంటారు. ఖచ్చితంగా వాళ్ళకు ఆర్కిటెక్చర్ కాలేజ్ కానీ లేకపోతే మిగతా దగ్గర వాళ్ళ టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. ఆమె విద్యార్థులకు ఏం అవసరం ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదైతే అవసరం ఉందో ఆమెకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఆమె ఈ విద్యార్థులకు మంచి చేస్తుందని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తుందని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుందని మేము భావిస్తున్నాం. సో మొదటి ప్రాధాన్యత ఓటు సురభి వాణిదేవి గారికి వస్తుందంటారు? మొదటి ప్రాధాన్యత ఓటు కాదు, అసలు ఒకటే ఓటు వేయాలని నేను అనుకుంటున్నా ఆమెకు. మిగతా వాళ్ళ ఎవరు పోటీలో కూడా ఉండడానికి వీల్లేదు. ఆమె అంత అర్హులు కాబట్టి ఆమెకు ఒకటే ఓటు వేయాలి, ఆ ఒకటి ఆమెకే వేయాలి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. We'll be right back.